మీరు అడగండి. నా పేరు పుష్పలత అండి. నేను సనత్నగర్ డివిజన్లో గత 25 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ముఖ్యంగా ఇదివరకు ఉన్న పాలకులు అసలు ఎవరు కార్పొరేటరు ఎవరు అనేది కూడా తెలిసేది కాదు, మా వరకు వచ్చేవి కాదు. ఏవైనా అభివృద్ధి పథకాలు ఏవైనా ఉన్నా కూడా ఇప్పుడున్న కార్పొరేటర్ గారు ప్రతి ఒక్కటి ప్రతి ఇంటికి అభివృద్ధి పథకాలన్నీ చేరేలాగా మాకు అందరికీ అందుబాటులో ఉంటున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ పార్కులు కానీ ప్రతి ఒక్కటి డెవలప్ అయినాయి. ఏది ప్రాబ్లం వచ్చినా కూడా ఒక ఫోన్ తోటే అందుబాటులోకి వచ్చి మాకు ప్రతి ఒక్కటి తీరుస్తున్నారు. ఆడవాళ్ళకు రావాల్సిన పథకాలని దగ్గరకు వస్తున్నాయి, మధ్యవర్తులు ఎవరైనా మింగిస్తున్నారా? అలాంటిది ఏం లేదు, ప్రతి ఒక్కటి కార్పొరేటర్ గారి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. బస్తీ దవాఖానాలు కానీ లేకపోతే అంగన్వాడీలు కూడా చాలా డెవలప్ అయినాయి. ఇదివరకు ఏమీ లేకుండే ఇప్పుడు మాత్రం ప్రతి చోట బస్తీ దవాఖానాలు అంగన్వాడీలు ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా తృప్తిగా ఉన్నారు. దానికి ఉన్న తల్లులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేల పనితీరు, కార్పొరేటర్ల పనితీరు ప్రజలకు అనుకూలంగా ఉందా? ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటున్నారు. మంత్రులు కూడా మాకు ఏదైనా అవసరం వచ్చినా కూడా ఒక చిన్న ఆయన దృష్టికి రాగానే మాకు అందుబాటులో ఉంటున్నారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఏరియాలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మాకు సమస్యలన్నీ తీరుస్తున్నారు. మరి సార్, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫైనల్ తీర్పు ఎవరిది, ఎవరు ఎక్కువ సీట్లు గెలవబోతున్నారు? టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది, ఎందుకంటే ప్రతి అభివృద్ధి పథకాలు కూడా టీఆర్ఎస్ నుంచి అందుతున్నాయి. ఇదివరకు ఉన్న కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎట్లా కూడా ఏ ఇంటికి అందేది కాదు. అసలు ఎవరు కార్పొరేటర్లు, ఎవరు మినిస్టర్లు, ఎవరు ఎమ్మెల్యేలు అనేది కూడా తెలిసేది కాదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి కార్పొరేటర్ అంటే ఎవరు, ఎమ్మెల్యే అంటే ఎవరు, మంత్రి గారు ఎవరు, మొత్తం ప్రతి ఇంటికి చిన్నపిల్లలను అడిగినా కూడా ఇప్పుడు చెప్పే విధంగా ఉన్నారు. జై తెలంగాణ, జై టీఆర్ఎస్. మా ఈసారి అంతా టీఆర్ఎస్ గెలుస్తుంది. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.